టిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నిలదీస్తూ ఉన్నారు ఢిల్లీలో. దాని మీద జవాబు లేదు. మేము అడిగితే కూడా బాయిల్డ్ రైస్ కొనం. మరి తెలంగాణలో వచ్చేదే బాయిల్డ్ రైస్, బాయిల్ చేయకపోతే వచ్చేది ఓన్లీ 50%. బాయిల్ చేయనప్పుడు వచ్చేది ఎంత? 50% రా రైస్ అంటే. కానీ ఉల్టా పల్టా మాట్లాడి మేము బియ్యం కొనమన్నామా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడతారు. బ్యాడ్లక్ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇది. చాలా అంటే చాలా దుర్మార్గమైన పద్ధతి. ఒక రాష్ట్రానికి కేంద్రంలో ఒక మంత్రి ఉండడంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. అరే అట్టట్లా కొనారు బై, కొనాలి మా రాష్ట్రంలో గట్లనే పడుతుందా, మా యాసంగి ఇప్పుడు మాకు బాయిల్ రైస్ అవుతుంది తీసుకోవాలి అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, ఎట్లనే చేసి నేను కొనిపిస్తా అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, అంతే కదా. కొనము కొనము అని చెప్పి రెండ కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు, నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ, ఐఎమ్ వెరీ సారీ. ఏం మాట్లాడుతున్నాడు అతను? ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు. ఐ బ్లేమ్ డెఫినెట్లీ. నీ దమ్ముంటే నువ్వు ఏ ప్రభుత్వంలో మంత్రి ఉన్నావో కొనిపి బాయిల్ రైస్ తెలంగాణ నుంచి వస్తుంది. బాయిల్ రైసే వస్తుందండి, 35 డిగ్రీస్ టెంపరేచర్లనే పడుతుంది మా పంట, కొనండి అని చెప్పు. అది శాత కాదు నీకు. ఏమి దిక్కుమాలిన పాలసీ మీది? మీ చేతగాంతనాన్ని మంది మీద అరుగుతుతారా? మీది రైతు హంతక ప్రభుత్వం దిక్కుమాలిన దిక్కుమాలిన చట్టాలు తెచ్చి మీ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పింది ఇలా రైతులంగా మొత్తం భారతదేశానికి, భారతదేశ రైతాంగానికి. ఎందుకు చెప్పిన క్షమాపణ నాకు అర్థం కాదు. 750 మంది రైతులను పొట్టను పెట్టుకున్న హంతకుల పార్టీ మీది మీరు మీకు మాట్లాడతారా? మీరు మీది రైతు రాబందు పార్టీ, వాస్తవం కాదా? 750 మంది చచ్చిపోలేదా? 13 నెలలు పాపం వాళ్ళు కరోనాలో, ఎండలో, వానలో, చలిలో ఆడ చస్తే వాళ్ళని ఆందోళన జీవులని అవమానపరిచి ఇష్టం వచ్చిన నోటికొచ్చిన కారు కూతలు తిట్టి కొట్టి చంపమని హర్యానా ముఖ్యమంత్రి చెప్పి కార్లు ఎక్కించి తొక్కించి చంపి చివరికి క్షమాపణ చెప్పింది మీరు. హుజరాబాద్లో ఇచ్చినటువంటి రైతుల తీర్పుకు వరి ధాన్యానికి సేకరణకు ముడిపెట్టి ఇంత రభస సృష్టిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ. పుత్ర వాత్సల్యం మొన్న కూడా పుత్ర వాత్సల్యం ఈరోజు లోక్సభ కూడా జరుగుతున్నది. అందులో తప్పు పట్టడానికి వీలేదు. ఏ తండ్రికైనా కొడుకు ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది, ఆ ఉండడంలో తప్పు పట్టదు. కానీ రైతులను బలి చేయొద్దని కోరుతున్నాను. పుత్ర వాత్సల్యం పేరు మీద రైతులను గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో తీసుకురావద్దని నా మనవి చేస్తున్నాను. కొడుకు ముఖ్యమంత్రి అవుతాడో కాదో అనే భయంతో హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు కారణంగా మీరు రైతులను ఇబ్బందులకు గురి చేయకండి, భయాందోళనకు గురి చేయకండి, రైతుల జీవితాలతో చెలగాటమాడకండి. పదే పదే ఇస్తున్నాం వర్తమానమైనటువంటి పంట ఈ యొక్క సీజన్ లో ప్రభుత్వ విధానంలో ఏ రకమైనటువంటి మార్పు లేదు. అన్ని రకాలుగా బాయిల్ రైస్ కావచ్చు, రా రైస్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంతో జరిగినటువంటి ఒప్పందం మేరకు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీరు ఇచ్చినటువంటి డేటా, మీరు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ అది మీరు ప్రభుత్వం మర్చిపోతే ఎట్లా? మీరు 4 అక్టోబర్కు ఉత్తర్వు రాశారు. ఈ ఉత్తర్వులో రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చింది మేము బాయిల్ రైస్ ఇవ్వము అని. దిస్ ఇస్ ద లెటర్. దానికోసము కట్టుబడి ఉండండి. బాయిల్ రైస్ రాకుండా, బాయిల్ రైస్ ఉత్పత్తి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి అందులో విఫలమై ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున మేము మనవి చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి సీజన్లో అన్ని రకాల యొక్క రైతును కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీరెవరు కూడా ఆందోళన చెందవద్దు.
టిఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని భయపెట్టించేటువంటి ప్రెస్ చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ పట్ల మీలో వ్యతిరేకత వచ్చే విధంగా హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఒక కుట్ర జరుగుతా ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.